నమస్తే, ఆంధ్రప్రభాకి స్వాగతం. నేను నాగేశ్వరి. వినాయకుడు స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఒకటి. ఇక్కడి గణపతిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు పూజిస్తున్నారు. పొలంలోని ఓ వ్యవసాయ బావి పూడికను తీస్తుండగా వరసిద్ధి వినాయక స్వామి స్వయంభువు మూర్తిగా వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తున్నారు. బావిలో ఆవిర్భవించిన స్వామివారి మూర్తి పెరుగుతూ ఉండడం ఇక్కడి విశేషం. చాలా సంవత్సరాలుగా స్వామివారికి అమర్చుతూ వస్తున్న కవచాలు ఆ తర్వాత సరిపోకపోవడమే అందుకు నిదర్శనం. ఈ క్షేత్రం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందినదిగా చెప్తారు. ఎవరు ఎలాంటి మోసాలకు పాల్పడినా, అన్యాయాలు అక్రమాలు చేసినా అవతల వాళ్ళు ఇక్కడ ప్రమాణాలు చేయిస్తుంటారు. ప్రమాణాలు చేసేవాళ్ళు సాధారణంగా ఈ స్వామివారి సన్నిధిలో అసత్యం ఆడరని, అలా అసత్యం ఆడిన వాళ్ళు శిక్షించబడడం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రమాణం చేసిన తర్వాత మంచి మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారని అంటారు. వినాయక చవితి రోజు నుంచి ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.